విశ్వనాథ్ గౌడ్ గారికి ముందు నిలుస్తాను చెప్తా ఉన్నారు. బ్యాంకు నుంచి మొన్న మీకు చెక్ ఇచ్చాం మీకు సీఎం రిలీఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ లో ఉంటారు. లాస్ట్ టైం మేము కలిసినప్పుడు తన కవిత్వంలో అద్భుతంగా విలయించిన మంచి మహాత్మతో ఇక్కడ ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రదేశంలో ఈ కార్యక్రమానికి శంకుస్థాపనకి చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎక్సైజ్ ప్రొహిబిషన్ టూరిజం కల్చర్ వారికి ధన్యవాదాలు. అలాగే సినారే కుటుంబ సభ్యులు, అలాగే ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు గారు, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే నాగేందర్ గారు, దానం నాగేందర్ గారు, ఇతర పెద్దలందరికీ డాక్టర్ కె రమణాచారి గారు ప్రభుత్వ సలహాదారు, ఇతర పెద్దలందరికీ, అలాగే తెలంగాణ తెలుగు సాహిత్యాభిమానులకి, కవులకి అందరికీ నమస్తే తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం. అలాగే టూరిజం శాఖకు ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజే పోర్ట్ చైర్మన్, అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వారందరి సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి స్మరణగా వారికి నివాళి అర్పించడం జరిగింది. పూలతో ఫ్లోరల్ ట్రిబ్యూట్ చెల్లిస్తున్నారు. సో వారికి కలకుంట్ల తారక రామారావు గారు యువ నేత మన అందరికీ తెలుసు, అద్భుతమైన విజన్, ఉన్నతమైన వ్యక్తిగా, భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా, సాహిత్యవేత్తగా, యొక్క కార్యదర్శి గారు, పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు, శివకుమార్ గారు, మరి విప్లవ్ గారు, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి గారు, కాజా సూర్యనారాయణ గారు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో